రామీంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలలో భాగంగా సిద్ధిపేట చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి నాగార్జునగౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎస్ఐ రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీయూపీఎస్ రాష్ట్ర కార్యదర్శి నవాజ్ సురేష్, పిఎస్సిఎస్ చైర్మన్ బాధేచంద్రం, స్వామి వివేకానంద యూత్ అధ్యక్షులు దోమకొండ శ్రీనివాస్, నందు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరి ఇలా విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మన యూత్ పైన ఉంది కాబట్టి ఆ విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లాల్సిందిగా నేను మరి ముఖ్యంగా వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. మరి ఇదే విధంగా మరి వివేకానంద జయంతికి సంబంధించి కూడా మరి వివేకానంద స్వామి జీవిత చరిత్రను కూడా మరొకసారి పాఠ్య పుస్తకాలలో మరి పొందుపరచాలని ఈ ఎన్ఈపీ 2020 ఏదైతే వచ్చిందో దాంట్లో వాటన్నింటినీ కూడా ఏర్పరచాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ విధంగా చేసి యువతను ఒక చక్కని మార్గదర్శకంలో తీసుకుపోవాలని నేను కోరుతా ఉన్నాను. మరి స్వామి వివేకానంద కుల మత విభేదాలు లేకుండా మరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మార్గదర్శకంలో మీరు అందరు నడవాలని నేను కోరుతా ఉన్నాను. జై జై భారత్ మాతా కీ జై. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద యూత్ వాళ్ళు నిర్వహించేది 159వ వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ వివేకానంద ఒక జన్మదిన శుభాకాంక్షలు. అదే విధంగా ఇప్పుడు సిఐ గారు చెప్పినట్లుగా ఆయన ఆదర్శ పురుషుడు, ఎందుకంటే అందరికీ ఆదర్శం, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఎందుకంటే ఆయన మార్గంలో యువత నడిచినట్టయితే మంచి మార్గం అది, ఆయన చూపించిన మార్గాల యువత నడవాలని కోరుకుంటూ జై తెలంగాణ. దానికి కారణం కూడా యువతనే ఉంటుంది. ఇక ముందు కూడా అటువంటి యువత మంచి మార్గంలో నడుస్తూ వారి యొక్క సద్గుణాలను బయటకు తీసుకొస్తూ భారతదేశం యొక్క ఖ్యాతిని, ప్రఖ్యాతిని బయటకు తీసుకొచ్చే విధంగా నడవాలంటే ఆయన సూచించినటువంటి మార్గాలు, ఆయన చెప్పినటువంటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన రాసినటువంటి పుస్తకాలను ఒకసారైనా మనము దాన్ని పఠిస్తే దాని యొక్క సారాంశం ఏందనేది మనకు తెలిసి వస్తుంది. యువతను ఒకప్పుడు లెండి, మేల్కొనండి, ముందుకు పదండి, విజయం సాధించే వరకు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పేసి మేల్కొనిపోయినటువంటి వ్యక్తి మన వివేకానంద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసం అనేది ఉండాలి, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది ఉన్నప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. నీకు భగవంతుని కంటే కూడా నీపైన నీకు ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పేసినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరు కూడా విజయం వైపు వెళ్తారు. అందరూ విజయం సాధిస్తాం అనుకోవడం కూడా పొరపాటే. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కసారి అనే ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయం సాధించే అవకాశం ఉండకపోవచ్చు. ఒకసారి మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఓటమి సంబంధించిన ఓటమి చెందినప్పటికీ కూడా దాని ద్వారా అనుభవాన్ని మనం సాధిస్తామని చెప్పేసి మనం స్మరించుకోదగ్గ వాళ్ళు. కాకపోతే నాకు తెలిసి తన జీవితం మొత్తం దేశ సేవ కానీ లేకపోతే సమాజ సంస్కరణ కానీ వాడిన ఒకే వ్యక్తి వివేకానందుడే ఉంటాడు. ఎందుకంటే ఆయన జన్మదినాన్ని సందర్భంగా దేశం యూత్ డే ప్రకటించింది. అంటే ఆయన యూత్ కంటే ఇంపార్టెంట్ ఇచ్చింది. ఏ కేటగిరీ అంటే ఎవరు మారితే దేశ భవిష్యత్తు మారుతుంది, ఎవరు మారితే కుటుంబంలో ఒక మంచి మార్పు వస్తుంది, లేకపోతే సంఘం అభివృద్ధి ఎంతదనే ఫోకస్డ్గా ఆయన యూత్ను చైతన్యపరిచేందుకు చాలా రంగాల చికాగో సమావేశం 1893 కావచ్చు, లేకపోతే ఆయన రాసిన బుక్స్ కావచ్చు, రామకృష్ణ మిషన్ ద్వారా ఆయన పొందుపరిచిన సేవాభావాలు ప్రతి ఒక్కటి అంటే సమాజంలో ఒక చాలా మార్పుకు దారితీసింది. కాబట్టి స్వామి వివేకానందని మనము స్మరించుకుంటూ ఆయన అడుగు జాడగల్లో నడవాలని కోరుకుంటున్నాం.